బోధ్ మండల కేంద్రంలో విద్యుత్ అధికారి నిర్లక్ష్యానికి అమాయక ప్రజలు బలి అవుతున్నారు. అధిక హై వోల్టేజ్ తో మండల కేంద్రంలోని పలు కాలనీల్లోని ప్రజల ఇళ్లలో టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు హై షార్ట్ సర్క్యూట్ బారిన పడి దగ్ధమయ్యాయి. దీంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వలనే ఇంతటి నష్టం వాటిల్లిందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలు విద్యుత్ అధికారులకు ఫోన్ చేయగా నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారంటూ మండిపడుతున్నారు. ఫ్యాన్ కాలిపోయింది. నేను మోటార్ నడిపించుకుంటే అయితే మోటార్ కూడా చిక్ చిక్ అంటే మోటార్ని బంద్ చేసేసిన మరి ఫ్రిడ్జ్ పోయి ఫ్రిడ్జ్ బంద్ చేసిన ఫ్రిడ్జ్లో కూడా బాగా వోల్టేజ్ వచ్చింది. ఫుల్లు బల్బు లాగా వచ్చింది వోల్టేజ్. ఏమైందో అది తెలియదు మాకు. వోల్టేజ్ వచ్చిందేమో శక్తిమని వచ్చిందంటే లేకే అట్లానే అయిపోయింది. అది ఇంకా ఏం ప్రాబ్లం లేకుండా మాకు ఇట్లా గజ్జు చేసిందేమో గజ్జు తెలుపలేదు నాకు ఇక్కడ అంతా వచ్చింది. టీవీ పోయింది, టీవీ ఫ్యాన్లు అన్నీ పోయినాయి, మగాళ్ళు అందరి పోయినాయి. మాకేం గుర్తుగా కరెంటే ఫుల్ వచ్చింది, నడంగ నడంగ ఫ్యాన్ ఫుల్ అయిపోయింది. ఒక నంబర్ మీద ఉండే టీవీ ఇది అయిపోయింది.